నమస్కారం, వెల్కమ్ టు నాడిపతి. నా పేరు సంధ్య. డిస్క్ జారినప్పుడు వయసుతో నడుములోను మెడలోను ఎముకల అరుగుదల, డిస్క్లలో ఏర్పడే డీజనరేషన్ మార్పులను స్పాండిలోసిస్ అంటాము. అలా కాకుండా ప్రయాణాలలో ఏర్పడే అదుర్లు, నెత్తి మీద పెద్ద పెద్ద బరువులు మోయటం, షేవింగ్ సెలూన్లలో అసహజ పద్ధతుల్లో మసాజ్ చేయించడం, వంగే అలవాటు లేని ఎక్కువ బరువులెత్తే ప్రయత్నం చేసినప్పుడు మెడ నడుములోని డిస్కులు పక్కకు గాని వెనుకకు గాని జరుగుతాయి. దీనినే డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఇది ముఖ్యంగా చిన్న వయసులో 20 నుంచి 30 ఏళ్లలో రావడం అధికంగా ఉంటుంది. ఈ డిస్క్ ప్రొలాప్స్ గురించి ఏ ట్రీట్మెంట్స్ నాడిపతిలో చేస్తారు, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేది డాక్టర్ పి కృష్ణంరాజు నాడిపతి వైద్యుల్ని అడిగి తెలుసుకుందాం. వయసుతో నడుములోని మెడలోని ఎముకల అరుగుదల, డిస్కులో ఏర్పడే డీజనరేషన్ మార్పులను స్పాండిలోసిస్ అంటారని మనం గతంలో చెప్పుకున్నామండి. అలా కాకుండా ప్రయాణాల్లో ఏర్పడే అదుర్లు, నెత్తి మీద పెద్ద బరువులు మోయటం వల్ల, అలాగే ఎక్కువ పని ఒత్తిడి మెడ ముందుకు పెట్టి చేయటం వల్ల, అసహన పద్ధతుల్లో కొన్ని కొన్ని భంగిమలు ఎక్కువసేపు వంగి ఉండటం వల్ల, ఈ మెడ నడుములో డిస్కులు పక్కకు కానీ వెనుకకు కానీ జరుగుతాయండి. దీన్నే డిస్క్ పొలాప్స్ అంటారు. అంటే డిస్క్ ఉండవలసిన స్థానంలో కంట అటు ఇటు జరగడాన్ని డిస్క్ పొలాప్స్ అంటారండి. ఇది ముఖ్యంగా చిన్న వయసులో 20-30 ఏళ్లలో కూడా రావటం అధికంగా ఉంటుందండి. ఈ సర్వైకల్ డిస్క్ పొలాప్స్ అండి. దీనికి మెడలోని ఎముకలు C5, C6, C7 ఎముకల మధ్య గల డిస్కులు సాధారణంగా ఎక్కువగా స్టిఫ్ అవుతుంటాయండి. ఎక్కువగా ముందుకు వంగి చదవటం, ద్విచక్ర వాహనాల్లో అధికంగా ప్రయాణం చేయటం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వృత్తిపరంగా ఎక్కువగా వంగి ఇట్లా పనులు చేసుకోవటం వల్ల, అలవాటు లేని వారు కొంతమంది శీర్షాసనం వేస్తారండి, అలాగే కొంతమంది రాంగ్గా పిల్లో వాడటం వల్ల, ఈ అన్నిటికి కారణాలు ఏంటంటే డిస్క్ ప్రొలాప్స్ ఈ సమస్యకు ఉత్పన్నమవుతాయండి. దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మెడ బిగుసుకుపోయి ఉన్నట్టు ఉంటుంది, తీవ్రమైన నొప్పి కలుగుతుందండి, కొన్ని సందర్భంలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి, మెడ నుండి భుజం పైభాగాన్ని వెన్నుకకు తీవ్రంగా నొప్పి రావటం, భుజం నుండి మోచేతికి చేతి వేళ్ళు పొడుగున నొప్పి రావటం, అలాగే చేతులు మొద్దుబారినట్టు ఒక్కొక్కసారి చేతి కండరాలు బలాన్ని కోల్పోతాయండి. దీనికి బయట రోగ నిర్ధారణ ఎట్లా అంటే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేసి దీన్ని డయాగ్నోస్ చేస్తారండి. అదే నాడిపతిలో కూడా ఈ టెస్ట్లను ఫాలో అవ్వచ్చు, లేకుండా కొన్ని పరీక్షల ద్వారా, ఎక్స్టర్నల్ డయాగ్నోసిస్ ద్వారా మనం కనుగొని దీనికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వవచ్చు అండి. దీనికి సర్వేకల్లో కొన్ని వేదిక సిస్టమ్ ద్వారా, అలాగే కొన్ని మ్యానిపులేషన్స్ ద్వారా ఈ డిస్క్ పక్కకు కానీ ముందుకు కానీ వెనుకకు కానీ జరిగినప్పుడు ఏ విధంగా జరిగిందో అదే విధంగా చేతులతోటే కొన్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా కూడా మనం, అలాగే ఆక్యుపంక్చర్లోని, అలాగే కొన్ని థెరపీలు ఇంకా వేదిక థెరపీ, అలాగే కొన్ని రోపింగ్ థెరపీ, కొన్ని థెరపీల ద్వారా ఆ డిస్క్ని నార్మల్గా వచ్చేలా అడ్జస్ట్ చేయటం అండి. ఇట్లా అవటానికి ఒక 5 ట్రీట్మెంట్ల నుంచి సుమారుగా 10 ట్రీట్మెంట్లు సమయం పట్టవచ్చు. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి మందులు, ఎలాంటి సర్జరీస్ లేకుండా మన ఈ డిస్క్ సర్వేకల్లో వచ్చే ఈ డిస్క్ ప్రొలాప్స్ని పూర్తిగా చేయవచ్చు. అలాగే రెండోది లంబారి డిస్క్ ప్రొలాప్స్. ఈ నడుములో L4, L5 ఎముకల మధ్య డిస్కులు వెనుకకు కానీ పక్కకు కానీ షిఫ్ట్ అవుతూ ఉంటాయండి. దీనికి ముఖ్య కారణం వంగి బరువు లేపటం, అలాగే వెనక సీట్లో ఎక్కువసేపు కూర్చొని ప్రయాణించడం, అలాగే ఒక అదుర్లోని ఆటోలో ఎక్కువగా కుదుపుల్లో ట్రావెల్ చేయటం, ఎక్కువగా జంపర్స్కి లాంగ్ జంపు, హై జంపు, ఈ స్పోర్ట్స్ మెన్స్ కూడా, అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఎత్తటం, ఎప్పుడైనా కారు డిక్కి అని కారును లేపటం, ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఈ డిస్క్ ఈ ప్రొలాప్స్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఈ లంబార్ డిస్క్ ప్రొలాప్స్కి డిస్క్ వెన్నుకకు పూర్తిగా జరిగినప్పుడు అండి, ఈ నడుము పూర్తిగా పట్టుకుపోయి నిద్రలో అటు ఇటు దొల్లుతాం అండి. సొంతంగా లేవటం చాలా కష్టమవుతుంది. తీవ్రమైన నడుము నొప్పి, నడుము పక్కకు గల కండరాలు పూర్తిగా పడుకుని పోయి నడుము బిగుసుకుపోతుందండి. అలా కాకుండా డిస్క్ పక్కకి తొలగినప్పుడు నడుము నుండి కాళ్ళలోకి వచ్చే నరాల మీద ఒత్తిడి ఏర్పడి తొడ వెనుక భాగం నుండి మోకాలి పిక్క కండరాలకు కాలి వేళ్ళలోని పాదాల అడుగు భాగానికి విపరీతమైన నొప్పి ఏర్పడుతుందండి. ముఖ్యంగా నిలబడనివ్వదు, నడిచేటప్పుడు కాలి పొడుగున ఏర్పడే న్యూరాలజిక్ నొప్పిని సయాటిక్ అంటారండి. ఒక్కొక్కసారి ఈ నొప్పి తొడ వెనుక భాగంలో మోకాలి వరకు మాత్రమే రావచ్చండి. దీన్ని ఎట్రిఫిల్ సయాటిక్ అంటారండి. ఒక్కొక్కసారి
నడిచేటప్పుడు మోకాల్లోని రక్తనాళాలు రక్త సరఫరా తగ్గి కాలి పొడవున ఇదే ఒక రకమైన నొప్పి వస్తుందండి. దీన్నే వ్యాక్యులర్ క్లాడికేషన్ అంటారండి. ఈ జబ్బులో మొదటిసారి వచ్చినప్పుడు అండి వచ్చిన నొప్పి కొద్ది విశ్రాంతి తర్వాత కొద్దిగా తగ్గుతుందండి. మళ్ళీ నడక మొదలు పెట్టినప్పుడు మొదట నడిచిన దూరంలోనే సగం దూరం నడిచినప్పుడు ఈ నొప్పి కనబడుతుందండి. అంటే రక్తనాళాల్లో సమస్య ద్వారా వచ్చే క్లాడికేషన్ నొప్పి, దాన్ని దూరం మొదటిసారి కన్నా రెండవసారి దూరానికి నొప్పి వస్తుందండి. అలా కాకుండా నడుము నుండి వచ్చే నరాల నొప్పి నుండి వచ్చే ఈ సయాటికే నొప్పిని న్యూరోలాజికల్ క్లాడికేషన్ అంటారండి. ఇది కూడా విశ్రాంతి ద్వారా కూడా తగ్గుతుందండి. కానీ విశ్రాంతి తనంతటా వచ్చే నొప్పి మళ్ళీ మళ్ళీ అదే దూరానికి వస్తుందండి. అంటే వాస్కులర్ క్లాడికేషన్ దూరం వలె ఈ న్యూరోలాజికల్ క్లాడికేషన్ దూరం మాత్రం మారదండి. ఈ రోగ నిర్ధారణ ఈ లంబారి డిస్క్ ప్రొలాప్స్ కూడా ఎక్స్రే కానీ ఎంఆర్ఐలో కానీ రోగ నిర్ధారణ చేయవచ్చండి. అదే నాడీపతిలో అయితే కొన్ని ప్రదేశాలను వత్తటం ద్వారా కొన్ని ఎక్స్టర్నల్ డయాగ్నోసిస్ ద్వారా ఈ డిస్క్ ప్రొలాప్స్ని మనం గుర్తించవచ్చండి. గుర్తించి ఈ నాడీపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చండి. దీనికి కొన్ని మ్యానిపులేషను అలాగే కొన్ని వేదిక సిస్టమ్ ద్వారా కొన్ని కప్స్ ద్వారా మరికొన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఈ డిస్క్ని యథాస్థానం ఈ ప్రొలాప్స్ నుంచి మామూలు స్థాయిలో మన చేతుల ద్వారా పెట్టే ప్రక్రియ అనేది చేయటం జరుగుతుందండి. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది కూడా రోజుల్లోనే ఒక మ్యాక్సిమం 5 నుంచి 7 అలాగే 1-10 డేస్ ట్రీట్మెంట్లో మనం డిస్క్ ప్రొలాప్స్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ నాడిపతి.